ప్రజాన్ని నమ్ముకుని ప్రజా సేవలో ఉన్నటువంటి వారిని కూడా గౌరవించి వారు మావారు అనేటువంటి భావన మా ముఖ్యమంత్రి గారికి కలిగి ఉంది. కానీ కొంత ఆలస్యమైనా, ఆలస్యం అనేది కాకుండా ఆలస్యమైన మీకు ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ అనువైనటువంటి స్థలాలు మీకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఈ ప్రతిపాదనకు మంత్రి మండలి అంత ఆమోదం తెలియజేస్తే నేను కమిషనర్ గారు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని మీ అందరి తరఫున అభినందించాం. వెళ్ళి మరొకసారి ఇది చాలా అచీవ్మెంట్, మీ కోరిక తీర్చేటువంటి ఒక వరం నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దీపావళి కానుకగా అన్ని తర్వాత చెప్తాను, కంగారు పడిపోకూడదు. ఇప్పుడు మీకు దీపావళి కానుక ఇళ్ల స్థలాల కేటాయింపు కానుక తీసుకోవడానికి దీపావళి అంటే ఏంటి, వెలుక్కి వెళ్తున్నారు, అమావాస్య నుంచి వెలుక్కి వెళ్ళేటువంటి రోజు అంటే మీది తీరదనుకున్న కోరిక తీరుతున్న రోజు, తీరదన్న కోరిక తీరుతున్న రోజు అమావాస్య. అది తమిళనాడు చాలా మంచి, దక్షిణాది మనం అందరం ద్రావిడ్లం కాబట్టి ఆ రకంగా మంచిదని తీసుకోండి మీరు అందరూ. అది ఉత్తరాది, దక్షిణం ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తున్నాం మేము, ఒరిసెలు ఇవ్వట్లేదు. వాడనేది చెప్తాడు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సవరలో ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాద్ గారు, ప్రసాదరావు గారు సతీమణి వంగపండు విజయలక్ష్మి గారికి 1000 గజాల ఇంటి స్థలాన్ని